ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ స్కూళ్లలో 1122 టీచర్ పోస్టుల భర్తీ ప్రభుత్వం పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2018 డిఎస్ ద్వారా ఎంపికైన టీచర్ అభ్యర్థులకు ఈ మేరకు నియామక పత్ర అభ్యర్థులకు అందజేశారు. సంక్షేమ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి. బీసీ గురుకుల స్కూళ్లలో దాదాపు 2 ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయలేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూళ్లలో 800 పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో 500 పోస్టులు పూర్తి స్థాయిలో గిరిజన అభ్యర్థుల ద్వారానే భర్తీ చేశారు. అలాగే ప్లెయిన్ ఏరియాలో 300 పోస్టులు వివిధ కేటగిరీల్లో పోస్టులు భర్తీ చేశారు. అలాగే షెడ్యూల్ ఏరియాలో 100% ఎస్టీ అభ్యర్థుల ద్వారానే భర్తీ చేయాలని ఆదేశాలు ఉండటంతో ఆ ప్రకారమే భర్తీ జరిగింది. ఆశ్రమ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండ్ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు భర్తీ చేశారు. టీజీటీలు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లను బీసీ గ్రూపులలో ఎంపీ చేశారు. ఇది ఫ్రెండ్స్ మనకున్న న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.